నమస్కారం. మాఘమాసం అంటేనే ఎన్నో విశిష్టతలతో కూడుకున్న మాసం. మరి ఈ మాఘమాసంలో ఆదివారాలకు ఎంతో ప్రత్యేకత ఉంది అంటున్నారు. ఏమిటి ఈ ఆదివారాల ప్రత్యేకత? అందులోని ఈ మాఘమాసంలో వచ్చే ఆదివారాలకు మాత్రమే ఏంటి ప్రత్యేకత? ఈ విషయాల గురించి మనందరికీ కూడా తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సన్నిధానం లక్ష్మీ విశ్వనాథ్ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. సప్తాస్వరథమారుడం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. వింటూ ఉంటేనే మేము కూడా నేర్చుకుని ఇలా చెప్తే బాగుండు అన్నట్లుగా అనిపిస్తూ ఉందండి. మరి ఈ మాఘమాసం అంటేనే ఎన్నో విశిష్టతలతో కూడుకున్నది అంటున్నారు కదా లక్ష్మి గారు, అలాంటి ఈ మాఘమాసంలో మళ్ళీ ప్రత్యేకంగా ఆదివారాలకు ఇంకా ప్రత్యేకత ఉంది అని అన్నారు. ఆ ఆదివారాల ప్రత్యేకత ఏంటి? అందరికీ ఏంటంటే శుక్రవారమా, సోమవారము, లేకపోతే శనివారము, ఇవన్నీ అందరికీ తెలుసు. మరి ఆదివారం ప్రత్యేకతలు ఏంటండి? సూర్యనారాయణమూర్తికి ఇష్టమైనటువంటిది ఆదివారం, రవివారం, రవివారం భానువారం అని అంటారు. అందుకనే సప్తమి తిథి వస్తే కూడా భానువార సప్తమి అని అంటారు. ఆదివారం సప్తమి తిథి వస్తే కూడా భాను సప్తమి అని ప్రత్యేకంగా పూజలు చేయటం జరుగుతుంది. పూజలు చేస్తారు. ఇప్పుడు రథసప్తమి నాడు పూజలు చేయటమే కాకుండా మాఘమాసంలో పౌర్ణమి రోజు పూజలు చేయటమే కాకుండా మాఘ ఆదివారం రోజున కూడా పూజలు చేస్తారు. ఏ విధంగా అంటే స్వామివారికి ఆదిత్య హృదయం చదువుకోవటం ఒకటి. ఓకే. సూర్యనారాయణకి, సూర్యనారాయణమూర్తికి అగస్త్యముని రాముల వారికి ఉపదేశించినటువంటిది ఇది. దీనివల్ల రాముల వారు విజయాన్ని సాధించారు. కాబట్టి అటువంటి విజయ పరంపరలో మనం కూడా వెళ్ళాలి, విజయం వైపు వెళ్ళాలి అని అంటే ఆదిత్య హృదయం తప్పకుండా చదువుకోవాలి. అంటే రామాయణంలో శ్రీరాములు కూడా సూర్యనారాయణమూర్తిని ఆరాధించినట్టుగా మనకు తెలుస్తోంది. అంతటి వారు అగస్త్య మహర్షి ఉపదేశించినటువంటి శ్రీరాముల వారికి అది మనకి అందించారు. తదో యుద్ధ పరిశ్రాంతం అనేటటువంటి దాంతో మొదలవుతుంది ఆదిత్య హృదయం. అది ఎన్నిసార్లు చదవాలి అని అంటే 3 పర్యాయాలు చదవాలి రోజు కూడా. చదవటం అంటే మీలాంటి వారికి వస్తుందండి, మరి రాలేని వారి పరిస్థితి? చరవాణి ఉందమ్మా ఇవాళ మనందరి చేతుల్లో, చరవాణి విన్నా సరిపోతుందా కూడా ఫలితం వస్తుంది. అంటే మనం చాలా చక్కటి ప్రశ్న అడిగారు. ఎందుకు చెప్పన, అక్షర దోషం ఉండకూడదు. మా తాతగారు చెప్పేవారు అక్షర దోషం అన్నది ఉండకూడదు, మనం చేయకపోయినా తప్పు లేదుట. అక్షర దోషం ఉంటే గనక దాని ఫలితాన్ని మనం వీరెట్లు మొట్టికాయలు వేయించుకుంటాట. అందుకని అక్షర దోషం ఉండకూడదు, విన్నా ఫలితం వస్తుంది, వినొచ్చు. రోజు 3 పర్యాయాలు, త్రిరాచమ్య అని ఉంటుంది దాంట్లోనే. కాబట్టి 3 సార్లు చేయాలి, లేదంటే వినాలి. మనం పనిచేసుకుంటూ మనం చరవాణిలో పెట్టుకొని విన్నా వినొచ్చు సూచిగా. చరవాణి అంటే ఫోన్, అది చాలా మందికి తెలిసే అవకాశం ఉండదు. సెల్ ఫోన్లో పెట్టుకొని వినొచ్చు. అట్లయినా చేసుకోవచ్చు. మనం శుచిగా ఉన్నప్పుడు మన పని, మన వంట పని అది చేసుకుంటూ కూడా వెళ్ళం, వినొచ్చు, తప్పేమీ లేదు. కానీ రథసప్తమి నాడు 12 పర్యాయాలు చేయాలని చెప్తారు. అదేవిధంగా మాఘమాసంలో వచ్చే పౌర్ణమి రోజు 12 పర్యాయాలు చేయాలి. మాఘ ఆదివారం రోజు కూడా 12 పర్యాయాలు చేయాలి. 12 సంఖ్యకి ఏంటండి? ద్వాదశ ఆదిత్యులకి కూడా సంబంధించినటువంటి 12 మాసాలు అని చెప్పి అట్లా ఏమని అనుకోవచ్చు అంటారా? అట్లా కూడా అనుకోవచ్చు, మనం అన్వయించుకోవచ్చు. ఏ విధంగా కావాలంటే ఆ విధంగా కూడా అన్వయించుకోవచ్చు. రోజు కూడా మనము ఏం లేదమ్మా ఆదిత్యుడికి ఏమిటి, స్నానం చేయంగానే ఒక్క నమస్కారమే అంతే ఆయన అడిగింది. ఒక నమస్కారం చేస్తే మనస్ఫూర్తిగా లేత సూర్యకిరణాలు పడుతుండగా మనం నమస్కారం చేస్తే ఆయన సంతుష్టుడైపోయి మనకు వరాలు కురిపిస్తేస్తాడు ఆరోగ్య రూపంగా. అందుకేనా అండి పూర్వీకుల్లో ఎక్కువ శాతం సంధ్యావందనం చేయమని చెప్తూ ఉంటారు, ఇది కూడా ఒక కారణం అంటారా? ఖచ్చితంగా రోజు కూడా సంధ్యావందనం. ఇప్పుడు మా ఇళ్లలో రోజు కూడా అందరూ చేస్తారు, మా మామగారు చేస్తారు, మా అన్నయ్యలు, మా నాన్నగారు, ఇట్లా మా మామగారు, ఇట్లా పెద్దవాళ్ళందరూ కూడా, మా ఇంట్లో అందరూ కూడాను సంధ్యావందనం ప్రతినిత్యం కూడా చేస్తారు. 2 పర్యాయాలు, ఉదయము సాయంత్రము కూడా, మధ్యాహ్నం కూడా ఇళ్లలో ఉండే సమయం ఉంటే 3 పూట్ల కూడా చేస్తారు. అది సంధ్యావందనం చేయటంలో ఉద్దేశం కూడా అదేనమ్మా. ఇప్పుడు ఆరోగ్యం బాగోపోతే చాలామంది ఏం చేస్తారు, సూర్య నమస్కారాలు చేయిస్తారు. సూర్య నమస్కారాలు చేయించే ఉద్దేశం కూడా ఏమిటి అంటే అది ప్రక్రియ, యోగా ప్రక్రియ అనే చెప్తాను నేను. అది భగవంతుడికి ఇచ్చేటటువంటి నమస్కారం. శివుడికి అభిషేకం అంటే ఇష్టం, విష్ణువుకి అలంకారం అంటే ఇష్టం, ఆదిత్యుడికి నమస్కారం అంటే ఇష్టం. ఆయనకు చేయవలసింది ఏమీ లేదు, మనం తేలిగ్గా ఒక నమస్కారం ఇస్తే చాలు. అది కూడా ఎటో ఇటో అటో చూస్తూ కాదు, ఆయన వంక చూస్తూ మనస్ఫూర్తిగా
12 పర్యాయాలు కనుక ఈ విధంగా నమస్కారం చేస్తే ఇంకా సంతుష్టుడు అయిపోతాడు. ఏం లేదు, అర్ఘ్యం ఇవ్వటం. ఏ విధంగా ఇవ్వాలి? చిన్న రాగి పాత్ర తీసుకొని అందులో నీళ్లు పోసుకొని, మగవాళ్ళు అయితే ఏం చేస్తారంటే ఈ చేత్తో ఉద్ధరణలో ఇలా ఇలా ఇస్తారు. ఆడవాళ్ళకు కొంత నియమాలు ఉన్నాయి కాబట్టి మామూలుగా తులసికోట ఉంటుంది కదా, తులసికోటలో వేస్తుంది దండం పెట్టుకోవటం అంతే తేలిక. దాంట్లో కొంచెం పసుపు కుంకుమ అక్షతలు ఒక్క రెండు బియ్యపు గింజలు అంటే మనం అక్షతలు అంటాం కదా, అక్షతలు కొద్దిగా గంధం నీ కలిపి స్వామికి అర్పించటమే అంతే. ఎందుకంటే పూజా విధానం అంతే. ఫలితాలు అద్భుతం. ఆదివారం నాడు ఇంకా చేయవలసినటువంటి మాఘమాసంలో ముఖ్యంగా రథసప్తమి నాడు ఏ విధంగా అయితే తొరిగిన కూర తినకూడదో, ఆదివారం నాడు కూడా తొరిగిన కూర తినకూడదమ్మా. తొరిగిన కూర తినకూడదు, తొరగమని ఎవరికి చెప్పకూడదు, తొరుగు తింటే చూడకూడదు కూడా, నోము ఉంటుంది. ఇది మూడు పద్ధతి నోము ఉంటుంది. ఏంటంటే ఒక దానికి ఒక చిన్న కథ కూడా ఉంది చెప్తాను. ఒక ఊర్లో ఒక రాజుగారి కూతురు, మంత్రిగారి కూతురు ఇద్దరు కూడా చక్కగా పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళకి వివాహం అయిపోయింది. వివాహం అయిన తర్వాత ఇద్దరు కూడా తరగని కూర అనేటటువంటి నోము పడతారు. ఆదివారం తరగని కూర అనేటటువంటి నోము పడతారు. ఆ నోము పట్టిన తర్వాత మంత్రిగారి కూతురు ఏం చేస్తుందంటే చక్కగా చేస్తోంది. ఉల్లంఘన చేయకుండా, తరిగిన కూరలు తినకుండా చక్కగా పద్ధతిగా చేస్తోంది. ఆమె 13 మంది సంతానం కలిగారు. ఒక రాజుగారి కూతురు ఏం చేసిందంటే ఉల్లంఘన చేసింది. చేసి తన తొరిగిన పెద్దగా లెక్క పెట్టకుండా తరిగిన కూర తింటాం ఆ విధంగా చేసింది. చేసిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఆ అమ్మాయికి కూడా సంతానం కలుగుతోంది, కానీ విచ్ఛిన్నం అవుతుంది. అంటే పుడుతున్నారు పోతున్నారు. సరే విషయాన్ని తెలుసుకొని రాజుగారి కూతురికి చాలా బాధ కలుగుతుంది, అసూయ కలుగుతుంది. కలిగి ఆ మంత్రిగారి కూతురికి ఎవరైతే 13 మంది సంతానం ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇంటికి అందరికీ తలలు నరుకుతుంది. అయ్యో 13 మందికి తలలు నరికితే తర్వాత ఏం చేస్తుంది, ఆ పెట్టెలో పెడుతుంది. ఒక పెట్టెలో పెట్టి వాళ్ళ ఇంటికి పంపిస్తుంది. ఈ విషయం ఏమీ తెలియదు ఆ అమ్మాయికి. తెలియక ఆ ఇంట్లో ఆల్రెడీ 13 మంది పిల్లలు ఉన్నారు, భోజనం పెడుతోంది. ఈ పెట్టె ఎవరు తీసుకొచ్చిందంటే పార్వతీదేవి తీసుకొచ్చింది. ఎందుకంటే ఈ అమ్మాయి పూజ చేస్తుంది. మన కథలు ఎలా ఉంటాయంటే విచిత్రంగా ఉంటాయి, కానీ దాంట్లో ఉన్న సారాన్ని మనం పట్టుకోవాలి. పట్టుకుంటే మనం ఖచ్చితంగా ఫలితాన్ని పొందుతాం. ఇదేంటండి అని అంటాం కాదు, దాంట్లో ఉన్నటువంటిది సారాన్ని పట్టుకోవాలి. 13 మంది కూడా పిల్లలు దేని పెట్టె తీసి చూస్తుంది. చూస్తే 13 మంది పిల్లలు మళ్ళీ అందులో ఉంటారు. సరే ఈ 13 మంది పిల్లల్ని, 26 మందిని కూడాను చక్కగా పెంచుకుంటూ పెద్దవాళ్ళని చేస్తోంది. ఈ విషయం పరిచారిక ద్వారా తెలుసుకున్నటువంటి రాజుగారి కూతురు చాలా బాధపడుతుంది, అసూయ చెందుతుంది. ఒకరోజు అడవికి వెళ్తుంది. వెళ్ళి చాలా బాధపడుతూ కూర్చుంటుంది. కూర్చుంటే ఒక పార్వతీదేవి ఒక ముసలి ముత్తైదువ రూపంలో వచ్చి, ఏమ్మా ఎందుకు ఇలా కూర్చున్నావు అని అడుగుతుంది. అమ్మవార్లందరూ ముత్తైదు రూపంలో, ముసలి వీరతనం రూపంలో, దైవ మనుష రూపేణ అన్నారు. అందుకని ఎప్పుడు చూసినా ఏ కథలో చూసినా అమ్మవార్లందరూ కూడా ఇలా ఓల్డ్ ఏజ్ లో కనిపించినట్లుగానే వస్తారు. ఎందుకనంటే దైవం మనుష రూపేణ. అందుకని మన ఇంటికి వచ్చే అతిథిని కూడా నువ్వు ఏ రూపంలో వచ్చాడో దేవుడి రూపంలో అని అనుకోవాలి అని చెప్తారు. అట్లా ముసలి ముత్తైదు రూపంలో వెళ్తుంది ఆవిడ. వీళ్ళు అడుగుతుంది, ఏమిటమ్మా ఇట్లా విచారంగా ఉన్నావు అని అంటే, నాకు ఇట్లా సంతానం విచ్ఛిన్నం అయిపోతుంది, పుడుతున్నారు పోతున్నారు అని అంటే, ఆ అమ్మాయికి ఏమో చక్కగా కలిగింది. అంటే ఇదేంటి మరి, నువ్వు ఆ అమ్మాయి నువ్వు ఇద్దరు ఒకేసారి పట్టారు, తరగని కూర తింటాం అనేటటువంటి నోము, మరి నువ్వేమో శుభ్రంగా అన్నీ స్వీకరిస్తున్నావు, ఆ అమ్మాయి అలా కాకుండా చక్కగా భక్తి శ్రద్ధలతో చేస్తోంది కాబట్టి ఫలితాన్ని పొందింది అని అంటే, ఇంక అప్పటి నుంచి తెలుసుకొని ఈ అమ్మాయి కూడా ఇంటికి వెళ్ళి చక్కగా పూజ చేసుకొని చక్కగా సత్ఫలితాన్ని పొంది చక్క మంచి సంతానాన్ని పొందుతుంది అన్నమాట ఈ ఆదివారాల్లో. అందుకని తరగని కూర తినేటటువంటి కారణం, తరిగిన కూర తినద్దు అని చెప్తారు. ఎందుకంటే తరిగిన కూర తినద్దు, తరగమని అనద్దు, చూడద్దు అని చెప్తారు. ఎందుకంటే సంతానం విచ్ఛిన్నం కాదని చెప్తారు. అదంటే ఇది కూడా మళ్ళీ మీరు అడగచ్చు, నన్ను అందరూ చేయొచ్చా అని అడగాలి. ఇది కూడా వారి ప్రాంత ఆచారం, ఇంటి ఆచారం. ఏముంది ఒక్కరోజు తిరగని కూర తింటే పెద్ద సమస్య ఏం కాదుగా, అదో పెద్ద విషయం కూడా. విషయం వారానికి ఒకరోజు, అది సంవత్సరాల్లో వచ్చేటటువంటి ఈ 4 ఆదివారాలు. ఎప్పుడు ఒకసారి 5 వారాలు వస్తాయి అనుకోండి, 4 ఆదివారాలు, 4 ఆదివారాలు రథసప్తం కలిపితే 5 రోజులే కదా, నెల మొత్తంలో కలిపి అంటే సంవత్సరం రోజులకు కలిపి 5 రోజులు. మళ్ళీ మనం తరగని కూర ఎప్పుడు తిన్నాము, ఒక్క నాగుల చవితి రోజున. అంటే ఏమిటి, సంతానానికి సంబంధించింది అది కూడా. అంటే సంతానం వృద్ధి చెందాలి, సంతానం ఆరోగ్యంతో బాగుండాలి, సంతానాభివృద్ధి జరగాలి అనుకున్న వారందరూ ఈ ఆదివారాల్లో ఈ
పూజా విధానము విధి విధానాలు ఉండాలి అంటారు. ఉండాలి, నీ తప్పేం లేదమ్మా. ఇప్పుడు తేలిగ్గా చేసుకోవచ్చు. మళ్ళీ ఏం చేసుకోవాలంటే టమాటాలు గిల్లి పప్పు చేసుకోవచ్చు, గోంగూర గిల్లి పప్పు చేసుకోవచ్చు. చేత్తో చేసుకునేటటువంటి కత్తి వద్దన కత్తి పీట వద్దన్నారు కదా, చాకుతో చేయకూడదు, ఏది చేయకూడదు. చేత్తో గిల్లి చేసుకోవచ్చు తేలిగ్గా. చిక్కుడుకాయలు ఒక్క పూట ఒకవేళ కూర లేదనుకోండి, పప్పు చేసుకోవచ్చు కదా. ఆ ముద్దపప్పు చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు అమ్మా. మనసు ఉంటే మార్గం ఉంది అన్నట్టుగా ఏ రకంగా అయినా మనం చేసుకోవచ్చు. ఈ విధంగా కనుక చేయటం వలన ఆదివారాలు అంటే పాలు పొంగిచ్చని వాళ్ళు కూడా రథసప్తమి నాడు ఈ ఆదివారాల రోజు కూడా పొంగిచ్చచ్చు. పొంగిచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ పొంగిచ్చాలి కూడా. ఎన్ని మనకెంత ఎన్నిసార్లు పొంగిస్తే అంత ఆరోగ్యం బాగుంటుంది. అందులో ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులకైతే నేను చెప్పేది ఏమీ లేదమ్మా. ఇప్పుడు మొదటి మనం చేసేటటువంటిది సూర్యనారాయణమూర్తికి రథసప్తమి నాడు ఆవు పిడకల మీద చేస్తాము. తర్వాత వారాలంతా కూడా ఆవు పిడకల మీద చేస్తే మీ శక్తుండి చేసుకోండి. లేని పక్షంలో ఇంట్లో పొయ్యి మీదైనా కూడా చేసుకోవచ్చు, తప్పైతే ఏమీ లేదు. సూర్యనారాయణమూర్తికి తీసుకెళ్ళి మొదటిసారిలాగా అన్ని ఇన్ని రకాల నైవేద్యాలు పెట్టక్కలు. ఆ గిన్నె తీసుకెళ్ళి నైవేద్యం పెడితే సరిపోతుంది. పాలు పొంగిచ్చి పర్వాన్నం చేయటం అనేది 4 వారాలు కూడా చేయటం అనేది మంచి పద్ధతి. అంటే మాఘమాసంలో మాసమంతా ఒక విధానాలు, మాఘమాసంలో ప్రత్యేకమైన దినాలు ఒక విధానాలు, అయితే ఆదివారాలు అనేవి ఇంకా అద్భుతమైన రోజులు, ఇలా చేసుకోవచ్చు అని చెప్పి చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. విన్నారు కదండి, మాఘమాసంలో వచ్చేటువంటి ఆదివారాలలో పిల్లలకి సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నవారు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఆ సూర్య నారాయణునికి ఏ విధంగా అర్చన చేసుకోవచ్చు, లేదంటే ఆ నారాయణుని ఏ విధంగా కొలుచుకోవచ్చు, ఎలాంటి విధి విధానాలతో చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనకి చక్కగా తెలియజేశారు కదా. మరి సంతాన అభివృద్ధికి, సంతానం కోసం చేసేవారందరూ కూడా ఈ ఆదివారాలని ఉపయోగించుకోవచ్చని వారి మాటల ద్వారా తెలియజేశారు. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ మరల కలుద్దాం. నమస్కారం.